నియంత్రణను విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి పార్లమెంట్ స్థానాలను కట్ చేయడం విడ్డూరంగా ఉందని మద్రాస్ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దాఖలైన ఓ కేసు విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పునరుద్ధరిస్తారా లేక నష్టపరిహారం చెల్లిస్తారో తేల్చి చెప్పాలని నిలదీసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను మద్రాస్ హైకోర్టు వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో జనాభా పెరుగుతుండగా కొన్ని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేస్తున్నాయి. అలాంటి రాష్ట్రాల్లో మన పొరుగునే ఉన్న తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే గతంలో చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా ప్రాతిపదికను చూపిస్తూ ఈ 2 రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాల్ని కుదించారు. కుటుంబ నియంత్రణ పాటించని కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాల సంఖ్యను పెంచారు. అయితే జనాభా నియంత్రణని పాటిస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి విచిత్రంగా పార్లమెంటు స్థానాల్ని తగ్గించడంపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనాభా పెరుగుదలని విజయవంతంగా నియంత్రించిన తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గించడంపై మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పునరుద్ధరిస్తారా లేక తగిన నష్టపరిహారం చెల్లిస్తారో స్పష్టం చేయాలని జస్టిస్ కృపాకరన్, జస్టిస్ పుగళేందితో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు 17 ఆగస్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి 1962 తీసుకొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన చట్టంతో లోక్సభ స్థానాల సంఖ్య 505 నుంచి 520 పెరిగింది. అయితే లోక్సభలో తమిళనాడు స్థానాల సంఖ్యను 41 నుంచి 39 తగ్గించారు. ఉమ్మడి ఏపీ సీట్లు కూడా 43 నుంచి 41 తగ్గాయి. 1977 ఈ సంఖ్య 42 పెరిగిన అంతకుముందున్న 43 మాత్రం చేరలేదు. జనాభాను విజయవంతంగా నియంత్రించిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లోక్సభలో 2 స్థానాల్ని కోల్పోయాయని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేసింది. కుటుంబ నియంత్రణ కార్యక్రమాల్ని సరిగా అమలు చేయలేని రాష్ట్రాలకు పార్లమెంటులో అధిక ప్రాతినిధ్యం ఎందుకు కల్పించారని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ 2 రాష్ట్రాలకు అధిక రాజ్యసభ స్థానాల్ని ఇవ్వడం ద్వారా ఆ నష్టం ఎందుకు పూడ్చకూడదని అడిగిన జడ్జిలు 1967 నుంచి 14 28 స్థానాలు కోల్పోయినందున తమిళనాడుకు 5,600 కోట్లు ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. మరోవైపు జనాభా మార్పుతో సంబంధం లేకుండా అదే సంఖ్యలో లోక్సభ నియోజకవర్గాల్ని ప్రకటించేందుకు అవసరమైతే రాజ్యాంగంలోని 81వ అధికరణను సవరించడానికి వీలుందో లేదో కేంద్రం పరిశీలించాలని, 4 వారాల్లోపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ స్థానాల తగ్గింపుపై మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.